దేశ రాజధాని ఢిల్లీ పరిసర నగరాల్లో ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది ఢిల్లీ నోయిడా గుడ్గాంలో వరుసగా రెండో రోజు జోరు వాన కురిసింది ఫలితంగా ఉదయం నుంచి రాత్రి వరకు అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులకు నరకం చూపింది వర్షం కారణంగా నోయిడాలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు దేశ రాజధానిని ఆనుకొని ఉండే మరో పెద్ద నగరం గుడ్గావ్లో లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది జోరు వానతో గుడ్గాంలో అనేక రహదారులపైకి నీరు చేరింది పలుచోట్ల నడుములోతు నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగించారు ల్సిన పరిస్థితి తలెత్తింది గుడ్గాం ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే పై నీరు చేరడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది నేడు కూడా ఢిల్లీ నోయిడా గుడ్గాంల్లో వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని గుడ్గాం అధికార యంత్రాంగం సూచించింది తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని సూచించింది